నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం అంతా ఉన్నారు ఎప్పటికప్పుడు వినూత్నమైన విషయాలు అందించేటటువంటి శనీశ్వర దీక్షావర్యుడు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య బ్రహ్మ వినూత్న శిరోమణి బిరుదాంకితులు నలభై సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జయంత్యాల శాస్త్రి గారు గురువు గారు ద్వాదశ రాసులకి కూడా అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఏ విధంగా ఉండబోతోంది వివరిస్తున్నారు కదా ఇందులో భాగంగా ధనుస్సు రాశి వారికి ఈ పక్షం రోజులు ఏ విధంగా ఉండబోతోంది వివరించగలరా ఓం గ్రహదేవాయ నమ సంపూర్ణంగా కూడా ధనస్సు రాసి కలిగిన నా సర్వభక్తులకి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి సోమవారము అమావాస నుండి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి పూర్ణమి వరకు కూడా పక్షం రోజుల్లో వారి యొక్క జీవన గమనములో జరిగేటువంటి చాలా విషయాలయందు అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక సమస్య ఏదో ఒక యోచన ఏదో ఒక ఆలోచన ఏదో ఒక అద్భుతాలు జరగటం ఏదో ఒక ధన ప్రాప్తి చెందడం ఏదో ధనం వ్యయం జరగటం కామన్ ఇబ్బంది వచ్చిన రోజు బాధపడతాము మంచి జరిగిన రోజు సంతోషిస్తాం ఇది కామనే కాబట్టి అలా ఇబ్బందుల్ని ఎదుర్కోవటం అనేది మానవ జీవితంలో చాలా కష్ట సాధ్యం అది మీకు అర్థమవుతూనే ఉంటుంది సంతోషాన్ని ఎన్నాలైనా పంచుకోగలుగుతాం కానీ దుఃఖాన్ని కొన్నాళ్ళు కూడా ఆపుకోవడం కష్టమవుతుంది అది మానవ సహజం నీవైనా నేనైనా ఎవరైనా ఒకటే దాంట్లో అలాంటి కష్టాన్ని ముందుగానే తెలుసుకొని ఆ కష్టానికి కలిగేటువంటిది కారణాన్ని క్షేత్రస్థాయి తెలుసుకొని దాన్ని నివారించుకోవడమే జ్యోతిష్యం యొక్క లక్ష్యం ఈ గుర్తుపెట్టుకోండి దాని అనుసరించే మన ధనుసు రాశి వారికి ఉండేటువంటి గ్రహ సంపత్తి ఎలా ఉందో ఏంటి అనేది క్లియర్గా మీకు నేను తెలియజేసి దానికి పరిహారాన్ని చెప్పడం అనేది మనం ఒక పద్ధతిని పెట్టుకొని పక్ష ఫలములను చూస్తున్నాం అలాగే మాసఫలమును చూస్తున్నాం అలాగే దిన కూడా చూస్తున్నాం ఇవన్నీ కూడాను ఏ రోజుకి ఆ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కర్ణాలను బట్టి అలాగే రావుకాలము యమగండము దుర్ముహూర్తము గుళికాలము వర్జము ఇవన్నీ విసర్జించి దాన్ని సరిపోయేటు దిన ఫలములు చెప్పి పరిహారం చెప్పి ఒక పద్ధతి పెట్టాం అమావాస నుంచి పూర్ణమి పూర్ణం నుంచి అమావాసం వరకు కూడా మన ద్వాదశ రాశుల వారికి వారి వారి యోగంలో ఎలా ఉంటుందో అది తెలుసుకొని దాని పరిహారం పట్టించుకోమని ఒక పద్ధతి చెప్పాం మాసఫలములు అంటే గ్రహస్థితుల్లో మార్పులు చేర్పులు ఉంటాయి కనుక వాటిని అనుసరించి దాని పరిహారం చెబుతారు అందు నిమిత్తమై ఈ యొక్క పక్షం రోజుల్లో ప్రత్యేకంగా కూడా మా యొక్క సంపూర్ణమైనటువంటి ధనస్సు రాసి అంటే మూల పూర్వాశయాల ఉత్తరాశయాల ఒకటో పాదంగానే ధనసు రాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒక తర్వాత సవివరంగా తెలియజేస్తున్నా ఈ ధనుసు రాశికి రాశాది అధిపతి అయిన గురువు మూడో ఇంట్లో మిత్రస్థానంలో ఉన్నందువల్ల మిత్రులతోటి ఏదైనా కార్యకలాపాలు కొత్తగా ప్రారంభించాలన్నా ఏదైనా యోచించాలన్నా ఆలోచించాలన్నా జాయింట్ వ్యాపారాలు ప్రయత్నించాలన్నా ముందుకు పోవడానికి ఇది సులభతరంగా ఉంటుందని ప్రయత్నించమని కూడా ధనుసు రాశి ప్రోత్సహిస్తూ చెబుతున్నారు తర్వాత ఈ ధనుసు రాశి వారికి ఈ పన్నెండో తారీఖు అని అంటే పదో తారీఖే శుక్రుడు మేషంలో పంచమలో ఉంటాడు పదమూడవ తారీఖు నాడు రవి బుధులు కూడాను పంచమంలో మేషంలోకి వస్తారు అప్పటిదాకా చతుర్ధంలో ఉండేవాళ్ళు అక్కడికి వెళ్తారు అంటే ఇది పన్నెండు ఇరవై ఆరు చెప్పాను కాబట్టి వివరిస్తున్నాం మన క్లియర్గా అంటే రవి బుధ శుక్రుడు అనేటువంటి మూడు గ్రహ భగవానుడు ధనుసు రాశికి పంచమ స్థానంలో ఐదో స్థానంలో ఉన్నందువలన ఆ రవి వల్ల ఒక పట్టుదలతోటి ఏ పని అయినా కాను కొత్త కార్యములో కానివ్వండి వివాహంలో ప్రక్రియ విషయంలో కానివ్వండి లేదంటే మీకు విద్యా విషయం అనుకోండి ఉద్యోగ విషయం అనుకోండి వ్యాపార భారాలు అనుకోండి లగ్జరీ అనుకోండి ఇవన్నీ కూడా శుక్రుడు బుధుడు ఇచ్చేదిస్తాడు దాంట్లో అనుమానించాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఆరో ఇంట్లో మనకు రాహుతో కుజు భగవానుడు పదమూడు వరకు ఉండి తర్వాత కుజుభగముడు కాస్త మారి మిథునానికి పదమూడో తారీఖు వెళ్తాడు అది ధనుసు రాశి సప్తమ స్థానం అవుతుంది కనుక దాంపత్య విషయంలో కానివ్వండి వివాహ ప్రక్రియలో కానివ్వండి భూ వ్యవహారంలో కానివ్వండి కోర్టు వ్యవహారంలో కానివ్వండి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానివ్వండి జార్ తీసుకోవాల్సిన అవసరం ఈ కుజభగ వండవలు వస్తుంది అంటే కుజభగ అనుగ్రహం కావాలనేది మీరు దీన్ని అర్థం చేసుకోవాలి తర్వాత ముఖ్యంగా కూడాను ఈ ధనుసు రాశికి వాక్స్థానంలో ఉన్నటువంటి శని భగవాను యొక్క ప్రభావితం కూడాను మీరు ఎవరితైనా సంభాషణ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడటానికి పెట్టుకోండి లేకపోతే మీరు మాట్లాడేటువంటి మాట మంచిదైనా పక్క వాడికి అది కష్ట ఇబ్బందిగా కష్టంగా నష్టంగా ఇబ్బంది కలిగించే అవకాశాలు వస్తుంటాయి దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి అందువల్ల అంటే ఇప్పుడు ఎవరెవరు కావాలి మనకు భగవాను శ్రీ భగవాను అనుకారం ఇక్కడ క్లారిటీగా కావాల్సి వచ్చింది ఎవరికి ధనుసు రాశి వారికి ఎప్పుడు ఈ యొక్క పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి సోమవారం అమావాస నుంచి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి సోమవారం పూర్ణం వరకు కూడా ఇది క్లీన్ క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి మీరు అలాగే ధనుసు రాశికి వ్యయస్థితిలో ఉన్న కేతువు యొక్క ప్రభావితం కూడాను శ్రీ భగవాను కుజ భగవానుతోనే ఇందాక చెప్పినటువంటి వాక్ విషయంలో కానీ వాక్ విషయంలో కానీ బురువు విధానాల్లో కానీ రియల్ ఎస్టేట్ కానివ్వండి బిల్డర్స్ కానివ్వండి వివిధమైనటువంటి భూపరమైనటువంటి కానీ గృహపరమైనటువంటి కానీ వివాహపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి దానికి కేతు వల్ల ప్రభావితం కూడా అక్కడ కలిసి అంటే వ్యయ స్థానంలో కేతు ప్రభావితం నీకు నష్టం జీవిస్తుంది అంటే టోటల్ మీద మనకు ఎవరు శని భగవానుడు కేతు భగవాడు కూచి భగవాడు అనుగ్రహం కావాలి ఆయన పట్టారు వాళ్ళు పోతే మాకు బాధ జరుగుతుంది అనుకోకండి ఆయన శత్రువులు కాదు వాళ్ళు పోదానికి వాళ్ళు ఏమైనా మనకేమైనా ముష్కరులు కాదు లేదంటే మనకేమో వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతానికి రాలా ఇలా ఉందని మీకు తెలియజేసి మీ యొక్క యోగాన్ని పెంచేదానికి వచ్చినట్టు మహనీయులు అది తెలుసుకోవడానికి ప్రయత్నించాలి దానికి పరిహారాన్ని అందిస్తాను చక్కగా ఆ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ధనుసు రాసి నేను చెప్పిన నక్షత్రాన్ని కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కనుక దీన్ని పాటించడం జరిగిందంటే వాళ్ళకి సర్వసుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు మీకు మీరు తెచ్చుకోగలుగుతారు ఆ తెచ్చే ముందే నేను చెప్పేది ఒకటే ఉంటుంది అమ్మా పరిహారం చెప్తాను ఇప్పుడు నేను ఈ పరిహారాన్ని ఆత్మవిశ్వాసంతో ఆశయంతో ఉదయం లే స్నానం చేసి శుభ్రంగా సూర్యుని ముందు నించొని ఆ సూర్య భగవానికి మనస్ఫూర్తిగా కూడా ప్రార్థన చేసి నమస్కారం చేసుకుంటూ కూడాను ఇక్కడ మీరు చేయవలసిందల్లా కూడాను అత్యంతంగా కూడా ఉపయోగకరంగా ఉండేదానికి మీరు చేయవలసింది కంది గుగ్గిళ్ళు అంటే రాత్రిబడిని కందు కందులు ఉంటాయి కంది పప్పు కంది బేళ్ళు కాదు కానీ చెప్తుంది కందు గుగ్గిళ్ళు చెప్తున్నాను నేను మాకు అర్థం చేసుకోండి కందులు దొరకమని అనుకో అక్కడ ఎక్కడైనా దొరుకుతాయి ఒకరు దొరకమని రెండు రోజులు దొరుకుతాయి వాటిని నానబోసి వండి దాన్ని తెరమా తీసి ఎవరికైనా కూడా అవకాశం ఉన్నటువంటి యాచనా వృత్తి కలిగిన వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక పద్ధతి ఒకవేళ కొంత ఇబ్బంది వస్తుంది అట్లా లేనిటువంటి పరిస్థితి కలిగేటువంటి గ్రామాలు ఉండొచ్చు ఇంకా వాళ్ళు మీకు అవకాశం కూడా లేకపోవచ్చు దాన్ని నేను తప్పు పట్టను కానీ నానబోయడం అనేది మీ చేతిలో పని పోసుకోవచ్చు తప్పులేదు పొద్దున కనుక మెత్తగా వస్తాయి ఆ మెత్తగా ఉన్న వాటిని స్నానం సూర్యుడు ముందు ఉంచుకొని మనస్ఫూర్తిగా మిష్టత వాడిని తదితరుని ప్రార్థన చేసుకొని ఆ సూర్య కిణములు ఆ యొక్క కా ఆ మెత్త కలిగే వాటి మీద వేసుకొని అవి తినగలితేదరు ఆవుకు పెట్టండి లేదా కూడా జంతువులు పెట్టండి లేదంటే పక్షులకు వేయండి ఇలా ధనుసు రాశి వారు ఈ పక్షం రోజులు ప్రతినిత్యం కూడా మనస్ఫూర్తి చేయాలి ఏదో ఒక రోజు అయితే రోజు చేసి అయిపోయింది అనుకోవండి చెప్పే ప్రతి దిన బలంలో వల్ల చెప్పేవి కానీ మాస బలంలో చెప్పేవి కానీ పక్ష బలంలో చెప్పేవి కానివ్వండి ఏకాగ్రతతో కనుక మీరు చేయడం జరిగిందంటే డెఫినెట్గా కూడా దీంట్లో మంచి జరుగుతుంది అనేది నా అనుభవంలో చెప్తున్నమాట దాంతోపాటు జాతక విషయాలను తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అది ప్రతి ఒక్కరికి కూడాను నిర్మూహనంగా చెప్తున్నాను నేను ఇది చాలామంది కూడాను నన్ను కొన్ని కొన్ని విషయాల్లో ఏదైనా కూడాను ఈయన జాతకాలు చెప్పించుకోవాలి మీరు డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరం రోజు సమయం తెలుసుకోండి దానికి తగు పారిశ్రూషాలు ఉంటాయి ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే కమర్షియల్ కోసం మాట్లాడుతున్నాను అనే అభిప్రాయం కూడాను నా మీద వాళ్ళు అనొచ్చు అయినా నేను బాధపడకుండా అవి చెప్పకుండా కూడా మీరు నేను చెప్పచ్చుగా అయినా చెబుతున్నానంటే దాని అర్థం ఏంటి తెలుసుకోండి ఇప్పటికైనా మీరని ఇక్కడ నా లక్ష్యం ఏంటి ఎవరోతే నా వీడియోను వీక్షిస్తున్నారు వాళ్ళు బాగుపడాలి ఏదో మనం అన్ని వీడియోలు చూస్తుంటాం సినిమా వీడియోలు చూస్తుంటాం పురాణ వీడియోలు చూస్తుంటాం ప్రసంగాల వీడియోలు చూస్తుంటాం ప్రవచనాల వీడియోలు చూస్తుంటాం ఇంకా ఎవరికి ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా ఆ వీడియోలు చూస్తాం దాని గురించి తప్పు కాదు కానీ దాంట్లో వాస్తవాన్ని ఏదో ఒకటి నువ్వు గ్రహించాలి గ్రహించే దానివల్ల ప్రయోజనం ఉండదు ఇప్పుడు నేను ధనుసు రాశిని పక్ష రోజు చెప్పి దానికి పరిహారం చెప్పాను ఈ పరిహారం యువతి ఏం చెప్పాను ఇది చంద్ర ఆధారంతో జరుగుతుంది కాబట్టి జాగ్రత్త అని చెప్పారు దానికి లగ్నం ఉంటుంది లగ్నానికి కొన్ని గ్రహాలు ఉంటాయి తెలుసుకునే ప్రయత్నించన్నాను ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో మీరు మాట్లాడారు నాతోటి ఏమనంటే మాకు ఈ మా పియలు అందరూ కూడా ఫోన్ వస్తున్నాయి గురుగారు గురువుగారు ఏదో ఫ్రీగా చెప్పేస్తారని ఉద్దేశంతో కామెంట్స్ పెట్టి ఫోన్లు చేస్తున్నారు అందువల్ల అనుకుంటున్నారు అని అభిప్రాయం మీరు ఏమైనా చెప్తారా ఫ్రీగా అని కూడా అడిగారు మీరు నన్ను అంతేనా ఇప్పుడు నన్ను ఫ్రీగా చెప్పమంటారా చెప్పమంటే చెప్పేస్తాను మీ మీ సలహా లేదా భక్తులు కనుక ఏదైనా కనుక అలాంటి ఒక ఇది జారీ చేస్తే చెప్పేద్దాం ఫ్రీగా చెప్తారా గురుగారని అడిగారంటేనే దాని అర్థం మీరు చేసుకోవాలి దానికి నేను చెప్పేది కాదు ఇది అంటే గురుగారు ఫ్రీగా గుర్చేసుకొని ఫ్రీగా భోజనం చేసుకొని నాకు ఎవరైనా ఆకలి తప్పికలో కుటుంబం ఏమైనా లేకుండా ఉండిపోతుందమ్మా కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మీ జీవితాన్ని మీరు బాగు చేసుకోవడానికి ప్రయత్నించండి ఎవరి జీవితాల కోసం మీరేమి ఇబ్బంది పడబల్ల ఖర్చు పెట్టబల్ల మీ జీవితాన్ని బాగు చేసినాక మీరు కొంత ఆలోచన చేసుకోవడం చాలా శుభదాయంగా ఉంటుందని నేను చెప్పినటువంటి చిన్న పరిహారాన్ని కూడా పాటిస్తూ సంపూర్ణంగా కూడా మీరు ఏ ఎప్పుడు చెప్పినట్టుగా గ్రహం మూలం సర్వం జగత్తు మర్చిపోవకండి శనేశ్వరుడే ఈ ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది ప్లవనామ సంవత్సరం వచ్చింది పన్నెండు అంటనే పదమూడో తారీఖు తెల్లవారి నుంచి వస్తుంది ప్లవనామ సంవత్సరం శనేశ్వరుడు అధిపతిని తెలుసుకోండి ఆత్మవిశ్వాసాన్ని మొత్తం ఎట్టి పరిస్థితులు నిస్ నిరాశ నిస్పృహలకు ఎప్పుడూ లోను కావకండి నిరుత్సాహంగా ఉండవాకండి ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకండి పాజిటివ్గా ఆలోచించండి పని పనిచేయండి గెలుపు మీదే అవుతుంది ఇది నా అనుభవం చెప్తున్నమాట తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మళ్ళీ మీకు ఎప్పుడు చెప్పినా కుష్టో నాస్తి దుర్భిక్షం పని చేయకుండా మీకు ఏదో వస్తుంది ప్రమించవా కానీ మూడమ్మ శాస్త్ర ఆపాసించేవా ఇలాంటివన్నీ చేసేదాన్ని చిన్న చిన్న చెప్పే పరిహారాలు అలా మీ జ్యోతిష్యాలు తీసుకుంటూ ముందుకెళ్తే శుభం జీవితం ధనసు అని కూడా నేను ఆస్వాదిస్తున్నా శుభం నమస్కారం గురుగారు మీరు నిర్వహించేటటువంటి యజ్ఞ యాగాదుల గురించి మన ప్రేక్షకుల కోసం ఒక్కసారి చెప్పండి ఇప్పుడు మనం అతి త్వరలోనే ఒక మహాయాగం ఇప్పటికి ఆల్రెడీ మనం ఎన్నో యాగాలని అందించాం మన కరోనా ప్రభావితం వచ్చిన తర్వాత ఇలా రాకూడదనే ఉద్దేశంతోనే ఎన్నెన్నో రకాలుగా చేసుకుంటూ భక్తులకు అంటే ఇక్కడ దేశాలలో ఉన్న కరోనా ఆప్తామనో రాష్ట్రాల్లో ఉన్న కరోనా ఆపుతామనో ఇవన్నీ ప్రగల్భాలు అవుతాయి తప్ప ప్రయోజనాలు ఒక వ్యక్తిని నన్ను నమ్మి నేను చేసే కార్యక్రమంలో పాల్గొనే వ్యక్తుల వరకైనా కూడా వ్యక్తి ఒక శక్తిగా మారడదానికి ఉపయోగపడేటట్టుగా వామహాయాగం అని నీలకళ పరిహారార్థ హోమం అని అలాగే కూడా లక్ష్మీనారాయణ పంచావతి రుద్రశనేశ్వర ప్రణవ మహాహాహాయాగమని ఆ తర్వాత అద్భుతం త్రేశ్చా మహాయాగం అని ఆ తర్వాత అద్భుతంగా కూడాను అష్టాదళ పద్మబింబ సర్వస్వరూప గంధర్వ ప్రణత అశుతోష అఖిల భగమాన్విత సత్యబోధ తీర్థానంద విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగమని అలాగే కూడా సత సహస్ర అఘోర పాశుపత రుద్ర శ్రేష్ఠలో హోమం చేశాం ఇప్పుడు ఏడో హోమం అంటే నేను ఇప్పుడు కూడా ఎన్నో మూలందర ప్రతిష్ఠాలు ఇవన్నీ నేను అవన్నీ మనం ఏదంటే నేను చెప్పుకుంటే ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఏదంటే గురుగారు ఏదో ఆయనకి ఆయన చెప్పుకుంటున్నాడు ఆయనకి ఏమైనా అనుకుంటారు అవన్నీ మనకు అనవసరం విషయాలు కానీ ఇవి జరిగినాయి అది మన లైవ్ ద్వారా మన ఎవరైతే సుమన్ టీవీ వారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి వాటితో మనం లైవ్ ఇచ్చాం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చొని వాళ్ళు యూట్యూబ్లో చూసుకునే వాళ్ళు ప్రసాదాలు పంపించాం త్వరలోనే ప్రకటిస్తాను నేను ఇది ఒక మహత్తరమైన యాగం ఇప్పుడు జరుగుతుంది కరోని నేను చెప్పే ప్రవాణ సంవత్సరం చాలా ఇబ్బందులు వస్తాయి వస్తున్నాయి కదా వాటిని అధిగమించేదానికి నా భక్తులు నన్ను నమ్ముకున్న భక్తులకు మంచి జరిగేదానికి మహాయాగం అతి త్వరలోనే మీ ముందు తెలియజేస్తాం శుభం ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నానమ్మా ఎవరైనా సరే జీవితంలో జాతకాలు చూపించుకోండి అని రోజు చెప్తుంటాను నేను సంవత్సరం ఎలా రోజు సమయం అనేది లగ్నం ఉంటుంది లగ్నం చూసుకోండి అని చెప్తాను కానీ ఇక్కడ ఒక మాట మీ ఒక సుమన్ టీవీ తరఫు నుంచి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే ఈ టీవీని వీక్షించేటువంటి వాళ్ళలో అత్యంత ఇబ్బందికి గురవుతూ కనీసం మాకు ఇచ్చే పారితోషికం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కలిగి ఉన్నట్టు ఉంటాయి అంటే అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అలాంటి వాళ్ళు ఉండకూడదు ఈ భూమి మీద అందరూ కూడా ఐశ్వర్యవంతులుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అయినా మేము కోరుకున్నంత మాత్రం కాదు కనుక పై మిస్టేక్ అనుకోని కారణాల వల్ల నాకు చెల్లిస్తా ఇవ్వవల నేను వాళ్ళకి జాతకం చెప్పినందుకు ఒక డేట్ ఆఫ్ బర్త్ చూసి ఫోన్ ద్వారా చెప్పనేయండి లేకపోతే డైరెక్ట్గా నన్ను వస్తే కలిస్తే చెప్పనీయండి నేను తీసుకునే పారిదృష్యాన్ని ఇవ్వలేనిటువంటి ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమైపోయి కుటుంబం కూడా నడవలేక ఆకలితో బాధతో ఉన్నటువంటి వాళ్ళు కనుక నన్ను అర్థించి కనుక ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఎవరినో అర్థించుకొని వాళ్ళు కాలం గడుపుకునే వాళ్ళు ఉంటే ఆ మాట కనుక గురువుగారు మీకు ఇవ్వలేని పరిస్థితిలో ప్రమాణపూర్తిగా దైవ సాక్షిగా మా పిల్లల సాక్షిగా మేము ఉన్నామంటే మనం ఉచితంగా చెప్తాం మిగతా వాళ్ళు డబ్బు కట్టాల్సిందే సంతోషం అంటే దీనివల్ల లేని వారికి కూడా ఇబ్బంది ఇప్పుడు నేను రెండు పక్కలు చెప్పాను క్లియర్ కట్గా చెప్పాను ఇప్పుడు అలాంటి వాళ్ళకి నేను సహకరిస్తాను వాళ్ళకి ఇంకొక మాట కూడా నేను సుమన్ టీవీ తరఫు నుంచి మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను నిజంగా అలాంటి స్థితిలో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి దయచేసి వాళ్ళకి నేను ఉచితంగా కూడా పూజా కార్యక్రమం చేసి వాళ్ళకి భోజనం పెట్టి రాను పొంది ఛార్జీ కూడా ఇచ్చి పంపిస్తాను ఇది మై ప్రామిస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కూడా చెప్పి ఈ కదా నా పొరపాటు ఏదైనా ఉంటే నన్ను మరణించండి మీకు నమస్కారం అయితే జాతకం ఉచితంగా చెప్పించుకోకూడదు చెప్పించుకో నేను చెప్తాను నేను సిద్ధంగా ఉన్నా వాళ్ళు చెప్పించుకుంటా అవసరం లేదు నేను చెప్తాను సిద్ధంగా అలాంటి స్థితి రాకూడదని నా ఉద్దేశం కదా ఇక్కడ నేను ఎంతసేపు చెప్పినా కూడా నా భక్తులు బాగుండాలి బాగుండాలి మీరు పిల్లలు మా విద్యా విద్య బాగుండాలి తరుగుతుండాలి మీ పిల్లలు భవిష్యత్తు బాగుండదు జాతకాలు నేను చెబుతున్నాను కదా ఆండడు లేని వాళ్ళకి ఎవరు వాళ్ళు దిక్కెవరు వాడికి ఎవరు ఎవరు కావాలి కదా అంటూ ఉన్నారు కదా ఆ అన్నకి నేను ఉన్నానని చెప్పాను వాళ్ళకి అవసరమై పూజ ఏదని జరపాలా మంత్రం ఇవ్వాలి తాయిట్ ఇవ్వాలన్నా కూడా అది ఉచితంగా ఇస్తారు దాని రెండోది ఇది సుమన్ టీవీ తరఫు నుంచి నా ప్రామిస్ మీకు ఎవరు అడిగినా కూడా దానికి మా గురుగారు చెప్తారని మీకు చెప్పేసేయండి మొహమాటమేయలేదు దీంట్లో దీంట్లో నా పొరపాటు ఏదైనా ఉంటే నాకు క్షమించండి అలా ఉండకూడదు అనుకుంటున్నాను అలాంటివి కానీ జీవితంలో జాతకం తెలుసుకోపోతేనే ఇబ్బంది పడతారు మీరు శక్తి ఉంది తెలుసుకొని చేయండి ఆత్మశక్తిని గ్రహించండి గ్రహం మూలం సర్వం జగత్తుని తెలుసుకోండి అలాగే కూడా మూలం కాదు ఎల్లవాకండి శాస్త్ర ఆపాసం చేయబండి కృషి లేకుండా పని కాదు నేను చెప్పిన పరిహారం చేసి శుభం పొందమని మనస్పూర్తిగా ఆస్పదిస్తున్నాను నమస్కరిస్తున్నాను శుభం గురువుగారు ధనుస్సు రాశి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు నమస్కారం చూశారు కదండి ధనుస్సు రాశి గురించి ఈ ప్లవనామ సంవత్సరం ఈ పదిహేను రోజులు కూడా ఏ విధంగా ఉండబోతోంది గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అదేవిధంగా జాతకం అనేది ఎవరికి వారు ఇండివిజువల్గా తెలుసుకోవాల్సిన అంశం మీ జాతక లగ్నానికి సంబంధించి కానీ మీ జాతకానికి సంబంధించి కానీ లేదా మీ ఇంటి వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని కలవాలనుకునే ప్రతి భక్తులు కూడా ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్టయితే అపాయింట్మెంట్కి సంబంధించిన వివరాలు అందిస్తారు నమస్కారం